రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ పేరుతో అందరికీ పరిచయమైన సంస్థ. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా గుర్తించబడింది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సంస్థ ప్రారంభించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి శత సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అనంతపురం విభాగ్ అనగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కడప జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించి 35 కేంద్రాల్లో, ఖండ నగర కేంద్రాల్లో స్వయం సేవకులతో, హిందూ బంధువులతో పథసంచలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్వయం సేవకులు స్వయంగా వారే గణవేష్ అనగా సంఘ యూనిఫామ్, వైట్ హ్యాండ్స్ ఫుల్ వైట్ హ్యాండ్ షర్ట్ మరియు ప్యాంట్, టోపీ, బెల్టు, దండ వీటన్నిటిని సమకూర్చుకొని అందరూ కూడా గీతాశ్రమం నుంచి ఈ సంచలనం ప్రారంభమవుతోంది. గీతాశ్రమం నుంచి విజయ్ కుమార్ సెంటర్ మరియు రాజీవ్ సర్కిల్, శివాలయం సెంటర్, మైదుకూర్ రోడ్లో రాజశేఖర విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకొని శ్రీరాములపేట మీదుగా తిరిగి గీతాశ్రమానికి సంచలనం రావడం జరుగుతుంది. ఈ సంచలనంలో నగరం మరియు ప్రొద్దుటూరు గ్రామీణ ఖండ నుంచి దాదాపు 100ల సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొనడం జరుగుతోంది. ఈ సంచలనానికి నగర ప్రముఖులు, కుల సంఘాల ప్రముఖులు, రాజకీయ పార్టీల ప్రముఖులు అన్ని వేదికల నుంచి స్వాగతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది హిందూ సమాజానికి ఒక శక్తినిచ్చే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ఒక విశ్వాసాన్ని పెంచే విధంగా చేస్తున్న సహజమైనటువంటి కార్యక్రమం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజుకి దాదాపుగా స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలలో ఈ యొక్క స్వయం సేవకుల పదసంచలన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రొద్దుటూరులో ఈరోజు
వేలాది మంది స్వయం సేవకులతో ఈరోజు పదసంచలన కార్యక్రమం ఈ నామా ఎరుకలయాశ్రమం నుంచి మొదలై పొద్దుటూరు ప్రధాన వీధుల గుండా ఈ పదసంచలనం కొనసాగుతూ చివరికి మళ్ళీ ఈ నామా ఎరుకలయాశ్రమానికి చేరుకుంటుంది. ఈ యొక్క పదసంచలనంలో పాత స్వయం సేవకులు అంటే జ్యేష్ఠ స్వయం సేవకులు పెద్దలు చాలామంది పాల్గొనడం చాలా విశేషం. దాంతోపాటు కూడా కొత్తగా ఆర్ఎస్ఎస్లో చేరినటువంటి నూతన స్వయం సేవకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క పదసంచలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క పదసంచలన కార్యక్రమం ఆర్ఎస్ఎస్ ప్రొద్దుటూరు యొక్క ఉనికిని చాటుతుంది. ఈ యొక్క దేశభక్తులను తయారు చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎప్పుడు స్వాతంత్రం నుంచి ముందు నుంచి కూడా ఈ స్వయం సేవకులను తయారు చేస్తూ దేశభక్తులను తయారు చేస్తూ అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటూ స్వచ్ఛమైన సేవ నిజాయితీ సేవలు అందిస్తూ ప్రతి విభాగంలోనూ ఎటువంటి లంచగొండితనం లేకుండా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఎటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా స్వయం సేవకులు అన్ని రంగాలలో ఆ రకమైనటువంటి భారతమాత ముద్దుబిడ్డలే సేవలు అందిస్తున్నారు. ఆ యొక్క ఘనత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో ఈ యొక్క వ్యక్తి నిర్మాణం అనేది చాలా ముఖ్యం. దేశం కోసం ధర్మం కోసం స్వయం సేవకులు ఆ రకంగా ఎప్పుడూ నిరంతరం శ్రమిస్తూ సేవ చేస్తూనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెబుతూ భారత్ మాతాకి జై.